ప్రభువైన యది రామస్య దూతస్తమాగత భద్రమస్తుతే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామ గదాహి మే. అమ్మను చూచాడు, నమస్కరించాడు, సంతోషించాడు, ఆనందించాడు. అమ్మవారు నమ్మింది నన్ను. కథంతా చెప్పాడు, అమ్మవారు చెప్పింది తన కథను. మనమున శంఖ దక్కి రఘునాథును దూతగా నమ్ముమమ్మా, నన్నును శతయోజనంబులును నూల్కొని వారిధి దాటి వచ్చి తిను. నినుగన రాముడు నివృత నీరజ ముక్తదళాభిరామలోచనుడు తప్తదేహుడు నిశాసమయంబులెరుంగ గుండెడు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1953-54 విజయవాడలో నేను రామాయణం చెప్పా. చతుర్వేదుల వారు వచ్చేవారు రోజు రామనరసింహం గారు. సత్యనారాయణ గారికి చాలా దగ్గర వాడు కాలేజీలో. నెల రోజులు రోజు అనేవారితో సత్యనారాయణ గారు, నేను కూడా వస్తాను. వారు ఉండేది దుర్గాపురం, నేను చెప్పేది కొత్తగూళ్ళు, సామారంగం చౌక్, వన్ టౌన్, విజయవాడ. ఈయన చెప్తూ ఉండేవాడు నాకు, ఆయన పెద్దవారు రెడ్డి వారిని. నాకు భయం ఆయన చూస్తే, నేను చిన్నవాడిని ఆయన పెద్దవాడు. ఇప్పుడు 50 ఏళ్ల కింద సంగతి. అప్పటికే ఆయన కవి సమ్రాట్, ప్రబ్ధయతేశకుడు, చాలా గొప్పవాడు. పైగా ఆయన్ను చూసి కొన్ని మాటలు కూడా ఉన్నాయి. వచ్చాడంటే తిట్టే ఎమతిట్టు తిట్టేస్తాడండి, కడుపులో దాచుకోడని. కొంతమంది ఎట్లా ఉన్నా చాలా బాగా చెప్పేవాడట. ఈయన అట్లాగే వనడు, నలుగురిలో పట్టుకొని దాడికి వదిలిపెడతాడు అని విన్నా. ఆ పరిచయం లేదు. సరే, మొత్తానికి ఆ నెల రోజులు గండం కప్పుకున్నా. మళ్ళీ నా కర్మ కారితే 2 నెలల కల్లా సోమయాజుడు కృష్ణరావు అని సూర్యాపేటలో ఉన్నాడు. ఆ సూర్యరావుపేటలో ఆయన ఇంట్లో పెద్ద బందీలు వేసి మళ్ళీ రామాయణం నెలలోని పెట్టాడు. నిజంగా ఈయన గుర్తొస్తే నేను పెట్టేవాడిని కాదు, ఈయన మర్చిపోయినా. నేను ఏదో పురాణం చెప్పమన్నాడు చెబుతాను. అక్కడి నుంచి రోజు మొదలుపెట్టాడు నేను వస్తా. సరే, తప్పించుకుంటూ వచ్చా. మొత్తానికి ఒక రోజు రామనరసింహం గారితో దిగలే దిగాడు. దిగితే నేను అప్పుడు ఏం చేశానంటే, మెల్లగా కుర్చీ వేశారు, కూర్చున్నారు. అయ్యా, మీరు పెద్దవారు ఎక్కువసేపు ఉండలేరు, మాట్లాడే మాటలు 4 మాట్లాడి వెళ్ళిపోతే అని అని ప్రారంభించాను. నేను అట్లా వెళ్ళేవాడిని కాను. ఎన్నాళ్ళ నుంచో నీ విషయం వింటున్నా, నిన్ను చూడాలనుకున్నా, వచ్చా. మొత్తం ప్రోగ్రాం అయిన తర్వాత నాకు తోచింది స్పష్టంగా చెప్పిపోతాను. గుండె గుభేరం అంది. ఆ రోజు చూసే అసలు సత్యనారాయణ గారు నాకు అర్థమైన రోజు అది. ఇదివరకు వినికిడి సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రత్యక్షంగా. నిండు మనంబు నవ్య నవనీతము, నన్నయ్య భట్టు యొక్క పద్యం ఉందే, పూర్తిగా అప్లై అయ్యిందంటే ఒక్క విశ్వనాథ సత్యనారాయణ గారికే అది చెల్లు, సందేహం లేదండి. విద్వద్ధర్మం, సవ్యసాచి, ఆంధ్ర వాంగ్మయంలో ఈ శతాబ్దాల్లో అలా విశ్వ విశృంఖలంగా నడిచిన వ్యక్తి లేడు. పాట, మాట, నవల, గ్రంథం, కథ, పురాణం అన్నిటి మీదకి వెళ్ళింది ఆయన కవిత్వం. కిన్నర సాని పాటల దగ్గర నుంచి బ్రహ్మాండమైన విశ్వతోముఖమైన విశ్వనాథ అంటే విశ్వతోముఖమైన వైభవం. ఆ రోజు ఎంతో ఆనందించి బాష్పాలు రాల్చి కావిలిచ్చుకొని నన్ను ఆశీర్వదించి ఇట్లా చెప్తావు అనుకోలేదు. ఏమో చెప్పాను, నాకేం తెలుసు, మా రామచంద్రమూర్తి రక్షించాడు అనుకున్నా. మన్నాడు పొద్దున రాసి నా యందు ఆశీపూర్వకంగా రాసి సుందరకాండ
నాకు పంపించారు రామ నరసింహం గారి ద్వారా, ఇది నేను ఆయన బహుమానం చేస్తున్నాను, ఇవ్వమని ఆశయపూర్వకంగా. అది ఆ విశ్వతోముఖమైన వైభవం. నన్ను రఘురామ దూతనని నమ్ము. అమ్మా నమ్మమ్మా, నేను నిజంగా వచ్చాను, మాయావిని కాదు. దానవలోక హంతకున్నను రఘురామ దూతనను మూల్కొనుమమ్మా. ఆయతలోక శీనుడై శనియుడు నట్టి నీ చరణ సారస భక్తుడు లక్ష్మణుండు నీకనిచ నమస్కృతులు విరచితాంజలి బద్ధుడు స్వీకరింపవే. పరమభక్తాగ్రగణ్యుడు అంజనాదేవి తల్లి అతడు తండ్రి అనిల దేవుని వరమునైతి నేను వాయుదేవుడు మా తండ్రి. వాయుదేవుడు ఎంతవాడు నిజమున నేను అంతవాడా. ఆయన భావన ప్రపంచం వైభవం. ఇంకొక చిన్న మాట, బందర్లో సాంగవేద పాఠశాల గొడుగుపేటలో ఒక ఉత్సవాలు జరిగినాయి. మండలీక వెంకట శాస్త్రి గారి పర్యవేక్షణ, పెద్ద సభ, కవులు పండితులు బ్రహ్మాండం. 3 రోజులు నా ఎందు ప్రేమతో ఆయన రాళ్లపండి సీతారామ శాస్త్రి గారు పూర్వాశ్రమం, నేను అక్కడ విద్యార్థిని కూడా వెనక వ్యాకరణం చదువుకున్నా, నన్ను రావాలి గట్టిగా అని పిలిచారు, వెళ్ళారు. 3 రోజులు ఉన్నా. ఆ 3 రోజులు భాగ్యం ఏమిటంటే రోజు పొద్దున 10 గంటల నుంచి 12 దాకా సత్యనారాయణ గారు తన రామాయణం చదివి దాని భావాలు ఆయన నిలబడ్డారు. వాళ్ళు మేము చదివినా ఆ భావాలన్నీ మా బుర్రకు ఎక్కుతాయని అర్థం లేదు, గంభీరమైన భావశైలి అయింది. ఆనాడు పొందిన ఆనందం ఆ పద్యంలో అంతభావం ఉందా అని నాకు అనిపించింది. వాల్మీకి వారి శ్లోకాలు చెప్పి నేనేదో చెబుతున్నా, నేను ఒక చెప్పా, ఇంకో ఆయన ఇంకోటి చెప్పాడు, ఇంకో అసలు వాల్మీకి గారే వచ్చి చెబితే అసలు ఏమిటో, మేము చెప్పేది ఏమిటో, అంత తేడా. అటువంటి సారస్వతం వైభవమూర్తి, శతాబ్దాలకు మరవలేనటువంటి వ్యక్తి. అమ్మా నేను రామ దూతనే వచ్చాను తల్లి విశ్వసించమన్నాడు. ఏమో నువ్వు మాయావి అయిన రావణుడివా, నీకు అమంగళం అవుతుందన్నది. మళ్ళీ అన్నది, ఆయన నువ్వు రాముడి దూతమేనా, ఓహో అలా అయితే నీకు క్షేమమవుగాక. యశస్కరంతే బలం భవిష్యతి బలోదర్కం. నీవు చేసిన ఈ కృషి శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని నిర్లక్ష్యంగా దాటి లంకకొచ్చి నన్ను చూచి నాతో మాట్లాడి నీ బలపరాక్రమాలు యుగయుగాంతరాలకు యశస్కరములైతే నాయనా నువ్వు మహాప్రతిష్టావంతుడవన్నారు. అమ్మా యో బ్రాహ్మ్యవస్త్రం వేదముశ్చ వేద వేద విదంబర సత్వము దాశరథి రామ దేవి కౌశలమ్రవీతు. వేద వేదాంగాది సర్వ విద్యా వాంగ్మయాన్ని ఆపోషణ పట్టినవాడు. బ్రహ్మాస్త్రాది మహత్తర బహుళ అస్త్ర విద్యల గాంభీర్యం ఎరిగినవాడు. దశరథ కుమారుడు రామచంద్ర ప్రభు, అమ్మా నిన్ను క్షేమం అడిగాడమ్మా, మీ మరది నమస్కరించాడు. శ్రీరామ లక్ష్మణుల యొక్క కుశల ప్రశ్నలు విని ప్రతిసృష్ట సర్వాంగీ హనుమంత మధాబ్రవీతు. సర్వావయవాలు ఆనందపూరితములైన అమ్మవారి, నాథుని యొక్క ప్రియమైన చిరకాలం నుంచి దూరమే, చిరకాలం అంటే 11 నెలలు దూరమైన వార్త. కళ్యాణి బత గాధేయం లౌకికి ప్రతిభాతిమే ఏతి జీవంతం ఆనంద నరం వర్ష శతాత్పరం. లోకంలో చెప్పుకునే శుభమైన మంగళకరమైన గాథ సత్యమని ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమని, బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు, ఎన్ని దుఃఖాలు వచ్చినా బ్రతికంటూ ఉంటే మరణ సుఖాలు రావచ్చు. నిజం ఆ మాట. ఒకరిని ఒకరు కొంచెం విశ్వసించుకున్నారు.
అమ్మవారికి ఆనందం కలిగి కుదురైంది మనస్సు, సందేహాలు తీరినై. అప్పుడు మెల్లగా పై కొమ్మ నుంచి కింది కొమ్మకు దిగి కొద్ది కొద్ది తప్పటి అడుగులు వేసుకొని చిన్న బాల వీరాంజనేయ దాసాంజనేయ స్వామి దగ్గరికి వచ్చారు. యథాయథా సమీపం దగ్గరికి వచ్చిన కొద్దీ అనుమానం కలుగుతున్నది అమ్మవారికి, వీడు రావణాసురుడేమో? అమ్మా కాదు, ఇది రామస్య దూతస్త్వము, ఆగత భద్రమస్తుతే. నువ్వు నిజంగా రామానుగ్రహ పాత్రుడవై రామమూర్తి ఆజ్ఞతో బయలుదేరిన దూతవేనా? నీకు శుభమవుగాక నాయన, వేరేం కాదు. నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఎన్ని మాటలు ఎన్ని కబుర్లు విన్నా మావారి సంగతి వినటం నాకు ఆనందం ఎక్కువయ్యా. మహాపతివ్రత రక్షణ విన్నాడు, తెలుసుకున్నాడు, పరేంగిత జ్ఞానం కలిగి ఎదురువారికి ఎలా సంతోష పెట్టాలో, ఎలా మాట్లాడాలో, ఎట్టి కూర్పు కూర్పాలో హనుమంతుడు మహానుభావుడు. ఆదిత్యయమ తేజస్వి లోకకాంత శశీయథా రాజా సర్వస్య లోకస్య వైశ్రవణో యథా విక్రమేణోపన్న యథా విష్ణుర్మహాయశ సత్యవాది మధురవాగ్ దేవో వాచస్పతిర్యథా. సూర్యుని వంటి తేజస్వి, ఆది ఆదిత్యమండలం అంతరాన్విమయతి ఏషాదిత్యో హిరణ్మయ గృణి సూర్యాదిత్యవోం. పరిపూర్ణ భగవత్ చైతన్యం ఒక్క ఆదిత్యమండలాంతర్వర్తిగా ఉంటుంది. అందుకే సవిత ప్రసవిత పరమాత్మ చైతన్యమే సృష్టి స్థితి లయం చేస్తుంది. అది ఎవరు చేస్తున్నారు? సూర్యుడి ద్వారా. యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభి పర్జన్యో వర్షతి. పురాణం చెప్పాలంటే వేదం బాగా ఉండాలి చేతిలో. వేదం ఉన్నప్పుడు పురాణం పురాణం, లేకపోతే లోక పురాణం. వేదంలో ఏం చెప్పింది? సవిత ప్రసవిత యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభి పర్జన్యో వర్షతి. మాడిచేవాడు, ఎండించేవాడు, చంపేవాడు సూర్యుడే. వడగాల్పుల్లో ఎంతమందో రాలిపోతారు, ఎన్ని చెట్లు మాడిపోతాయి, ఎన్ని పూలో పడిపోతాయి, ఎన్ని నదులో ఇంకిపోతాయి. మరలా ఏ కిరణాలతో లోక జీవకోటిని బాధించి వేధించి శోధించి లాగాడో ఆ కిరణాలతోటే మేఘం ద్వారా వర్షం కురిపిస్తాడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆ సూర్య మండలాంతర్వర్తి పరంపర బ్రహ్మ చైతన్యం అన్నమాట. అది శ్రీరామచంద్ర ప్రభు అంటే. ఎవరు రామయ్య? రాముడు అంటే ఎవరు? శ్రీరామస్తారకం పరం బ్రహ్మ. రామ అంటే పరిపూర్ణ పరబ్రహ్మ తత్వం. మాయా చమత్కారం చేత సర్వజ్ఞుడైన అర్జుని వలె విలపించాడు. ఎందుకు విలపించాడన్నారు? విలపించడానికి కూడా కారణం ఉంది. రావణాసురుడి గూఢచారులు తిరుగుతున్నారు, ఈయన మనుష్యుడా కాదా తెలుసుకుంటేనే కొంచెం అనుమానం ఉందంటాడు. వాడక్కడ లోపల ఆఫీసు బెడ్రూమ్లో ఒక పెద్ద టెలికాస్ట్ ఉంది, అక్కడ అప్పుడు లేవనుకుంటాం. అన్నీ ఉన్నాయండి, ఉన్నవే వస్తాయి, లేనివి ఎక్కడికి రావు. వాడు ఆ గదిలో కూర్చొని చూస్తుంటాడు, వీళ్ళు వెతుకుతున్నారా లేదా, ఆయన కనపడ్డాడా లేదా అని. వాళ్ళు వచ్చే టైముకు ఓ తాటి చుట్ట, ఓ కొబ్బరి చుట్ట, ఓ పనస చుట్ట, సీత ఎక్కడుంది, లీలాగి ఎక్కడుందా, నువ్వు చూపిస్తావు. వాళ్ళ రిపోర్టు పిచ్చివాడండి, మైండ్ ఎఫెక్ట్ అయింది, మెంటల్ వ్యవహారం. రాముడు అంటే ఏం భయం లేదని వెళుతూ ఉండేవి డైలీ రిపోర్ట్లు ఎప్పటికప్పటి. ఈ రిపోర్ట్లు పట్టుకొని వాడు మామూలు కార్యక్రమం నడిపేవాడు. లోకకాంత శశీయత చది ఆహ్లాది అని ధాతు. రామచంద్ర కృష్ణ చంద్ర లేదు, ఒక్క రామయ్యకుండేది. చంద్ర
ఆక్రోధపరిచేవాడు. రామ అంటే చాలట సర్వజీవకోటి హృదయం ఒక్కసారి పొంగి ఆనందమై ఆధృతమైపోతుందన్నారు. విక్రమేణోపపన్న పరాక్రమం నారాయణుని వంటి పరాక్రమం, దాతృత్వం కుబేరుని వంటి దాతృత్వం. వైశ్రవాయణ తుల్య, ఒక ఆయన అడిగారు ఎవండి కుబేరుడు ఎప్పుడు గల్లా పెట్టులో పెట్టుకున్నవాడు కానీ ఇచ్చినట్లు లేడే అన్నారు. అంటే దానికి అర్థం ఏడో తెలుసా అండి, దాత అయిన వాడు తాను ఇచ్చేటప్పుడు కుబేరుణ్ణి అనుకోను ఇస్తాట, అప్పుడే ఇవ్వగలడు. నేను కుచేరుండంటే వాడు దత్త ఇవ్వలేడు, ఇది కాస్త ఇస్తే నా పనే ఉంటాయని. కుబేరుడు వంటి స్తోమత ఉన్నవా ఉన్నది పుష్టి మానవులకు, ఆ భావం కలిగితే దాన్ని దాతృత్వం చేయలేడండి. రూపాయి వదలటం ఎంత కష్టం, అందుకనే అడిగాడు దాన పర్వం మహాభారతం అరణ్య పర్వం ధర్మరాజు వ్యాసులు అని అడిగారు. ఏదో ఉపవాసాలు తపస్సులు లింగార్చనలు పూజలు ఏ దండాలు ప్రదక్షిణాలు ఏవేవో చెయ్యొచ్చు కదా, డబ్బు వదలమంటావు ఏమిటయ్యా, డబ్బుతో ఏమి సంబంధం అన్నాడు. నాయన ప్రతి మనిషికి డబ్బుతోటే లగింపురా, కబుర్లు ఎన్నన్నా చెబుతాడు ఈ పైసా వదలడు. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తున్నాడు, మధ్యలో వాగు వచ్చింది, వాగు ప్రవాహమైంది, పెరిగిపోతున్నది, నెత్తిన మూట ఈ భుజాన భార్య ఈ భుజాన కొడుకును పెట్టుకున్నాడు పోతున్నాడు. చాలా బరువు అయింది, బరువు అయితే అప్పుడు అనుకున్నాడు కొడుకును వదిలితే సరే మరో కొడుకు పుడతాడే పెళ్ళం ఉంది కదా అనుకున్నాడు. ఇంకా కొంత దూరం మరీ డేంజర్గా ఉంది, పెళ్ళాన్ని వదిలాడు, ఇంకో పెళ్ళన్నా వస్తుంది డబ్బు ఉంటే పెళ్ళికేమిటి, కాబట్టి ఇవి వదిలినా అది వదలే. దారేషణ పుత్రేషణ అర్ధేషణ, దారేషణ పక్షులది, పుత్రేషణ కోతులది. కొమ్మలు దాటి దూకినా నడువు పట్టుకోనే ఉంటుంది. ఆ పిల్ల పుత్రేషణ వాళ్ళకి ఎక్కువ, అర్ధేషణ మానవులకు. దేని మీద నీ యొక్క కాన్సల్టేషన్ అంతా పెట్టుకొని వేలాడుతున్నావో అది వదిలితే పుణ్యం రా, అది వదలకుండా నువ్వు బోటకం మాటలు చెబితే బోటకమే మిగిలేదు, నాటకమే ఏముండదు. దాతృత్వంలో అది గొప్పతనం. అందుకని కుబేరుణ్ణనుకున్నంత దాతృత్వం. సత్యవాది మధుర వాకు దేవో వాచస్పతి పసందైన ప్రియమైన హితమైన తీయనైన మాట పలకరించి మాట్లాడతారట స్వామి. ఎదడివాడు పలకరిస్తే మనం పలుకుదాం అనుకోరు. హసన్ పూర్వాభిభాషీచ మందస్మితమైన సుందర వదనారవిందంతో పలుకుతారు, కానీ చిరునవ్వు లేని మాట మాట్లాడరు రావణాసురుడు ఎదురుగా వచ్చిన. ఎప్పుడు మాట్లాడినా ప్రియంగానే మాట్లాడతారట, కటువుగా ఎప్పుడు మాట్లాడరు. మీరు 100 సార్లు కటువుగా మాట్లాడినా ఆయన అసలు లెక్క చెయ్యరట, అది మాటే వినిపించుకోరట. అమ్మా శూన్యమైన జనస్థానంలో పంచవటి ఆశ్రమ భాగంలో నీ నాథుడు నీ మరది లేనప్పుడు నిన్ను అపహరించాడు ఆ దుర్మార్గుడు. శ్రీరామ ప్రభువు వారి కోపంతో వదిలిపెట్టబడ్డ కోదండ వినిర్ముక్తములైన రంగారు బంగారు కొంగొత్త కాంతులు కలిగిన శ్రీరామ నామాంకితమైన కదునైన పదునైన కుదురైన వాడి అయిన బాణాలు రావణుణ్ణి సంహరిస్తాయి. తల్లి రాక్షసుని చేత అపహరించి ఉన్నా నువ్వు బ్రతికి ఉన్నావు, మా భాగ్యం అది. శతయోజన విస్తీర్ణ రవణ సముద్రాన్ని నిర్లక్ష్యంగా దాటి నీ దర్శనానికి వచ్చానమ్మా. వాయుపుత్రుణ్ణి తల్లి నువ్వు సందేహపడినట్లు నేను ఏమీ నీకు భయం కల్పించేవాడిని కాను. అబ్బాయి ఏవో రా, నీ మాట వింటూ ఉంటే నిజమే అనిపిస్తున్నది. నీ మాటల యొక్క రసాలు నా చెవున పడ్డప్పుడు అమృతం చల్లినంత ఆనందంగా ఉంది. నిజమేనంటావా? అయ్యోయ్యో నిజమమ్మా, అయితే కొంచెం చెప్పు. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాజక్ష్వ నమాం శోక సమాభిషేతు.
శ్రీరామ రక్షణాలు ఎట్టివో చెప్పు చెప్పాగా. సూర్యుడి వంటివాడు, విష్ణు వంటివాడు, కుబేరుడి వంటివాడు, ప్రసన్నవాక్కు, సత్యవాది, ధర్మవేత్త, శాస్త్ర, అవన్నీ బాహ్యం మాట. వాటితో తృప్తి కలగలే, మరి ఏం చెప్పాలి? కీదు సముదస్య సంస్థానం రూపము రామస్య కీదృశము, కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య దశంసమే. మా స్వామి యొక్క శరీర సౌందర్యం ఎలా ఉంటుందో చెప్పు. ఇక్కడ కూడా తమాషా, చాలా సున్నితమైన ఘట్టం ఆలోచిస్తే ఇదే మా రామాయణ రహస్యంలో చూపించా, వివరించుకోవచ్చు మీకు. అంటే నేనేదో గొప్పవాడినని కాదు, నేను 60 సంవత్సరాలు పరిశ్రమ చేశా దీంట్లో. తప్పో ఒప్పో మంచో చెడో విద్యాభారం విద్యాతీర్థ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నా రామాయణం వారికి ఇస్తే అనుగ్రహంతో చదివి తొడ మీద పెట్టుకొని ఆశీర్వదించి చెత్తో అలా అని పో పూచేవయ్యా అన్నారు. భారతీతీర్థ మహాస్వాముల వారి దగ్గరికి మేము వెళ్ళి వారికి ఇస్తే 2 రోజులు వారిని చదివి కానీ నాకు అనుగ్రహించవద్దన్నా. సద్గురువుల యొక్క ఆమోద అనుగ్రహ ఆశీ కటాక్షాలు ఉన్నాయి గనక దాని స్వరూపం ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సంకల్పం కానీ మనదేం లేదు, నేనంతా ఊరికే ఇన్వెస్ట్మెంట్ వంటి వాడిని. ఇక్కడ చూడండి, కథం ఊరు కథం బాహు. సుందరకాండ మీద కావలసిన వ్యాఖ్యానాలు రాశారు సుందరకాండ స్పెషలిస్టులు, చాలామంది ఉన్నారు. ఎవరిని ఆక్షేపించడం, వారందరికంటే నేను గొప్పవాడిని అనటం కాదు, నా ధోరణి మీకు చెప్తున్నా. ఇక్కడ వారు ఆలోచనే చెయ్యరు. లంక అనే దాని యందు వృద్ధమైన చైతన్యం వంటి సీతను ఉద్ధరించడానికి వచ్చిన ఆచార్య పురుషుడని బ్రహ్మాండంగా చెబుతారు. దీన్ని పూర్తి రాంగ్, అది నేను అసలు ఒప్పుకోవడం. మరి ఏమిటి, శిష్యుడు దాసుడు నిన్న మనవి చేశా అదే నిజం. మా వారు చాలా గొప్పవాడని వీడిని పంపించారు, ఓ యోగ్యుడైన వాడని. వీడు సరుకేమిటో తెలుసుకుందామని అమ్మ టెస్ట్ పేపర్ ఇస్తున్నారు. మా ఆయన అందం ఏమిటో కొంచెం చెప్పు. అందం అంటే ఏమిటి, శారీరక సాముద్రిక శాస్త్రం అది. ఏ అవయవం ఎలా, ఏ అవయవాలు ఎలా ఉంటాయి, ఉండదగినట్టు ఉంటే పొజిషన్లో ఉంటే అది అందం అంటే. అంతేగాని ఎర్రగా బుర్రగా నల్లగా తెల్లగా అట్లా కాదు, రంగులు కాదు అందం. కంద బాగా తరిగితే ఎర్రగా ఉంటుంది, అందమేనా? అందం అనేది రంగు కాదు, ఎప్పుడు అవయవముల యొక్క సరి అయిన కూర్పులో ఉండాలి. అలా లోకమంతా మీరు ఎన్ని కథలు ఎన్ని చోట్ల వెతికినా ఫస్ట్ క్లాస్ అందగాడెవరంటే రామయ్య. రాముడు లోకాభిరామ, చరాచర ప్రపంచమంతా మోహించి తన్మయత్వం పొందేది ఎవరు, పుంసాం మోహన రూపాయ. అది సాముద్రిక శాస్త్రం రూపమైన సౌందర్య భాగాన్ని చెప్పమని అడిగింది. అందులో కూడా 2 మాటలు అన్నది, మా నాథుని బాహువులు ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్ ఉపలక్షణం, తొడలు ఎలా ఉంటాయి, ఈ 2 అడిగింది. ఎందుకు అడిగింది ఇలా ఆలోచించాలిగా మనం. ఎంత భక్తుడైనా ఎంత గొప్పవాడైనా పురుషుడు పురుషుడే, ఆమె స్త్రీయే, ధర్మం లేదు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అమ్మ అమ్మ అని అమ్మ కదారని 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మ ఒళ్ళో కూర్చుంటాడ పోయి, దూరంగా ఉండి సంభాషణ. ధర్మశాస్త్రం చెప్పింది ఒక సోఫా మీద తల్లి పక్కన కూడా కూర్చోవద్దన్నాడు. రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షనే, ధర్మం ధర్మమే. తాను అమ్మను అడుగుతున్నాడు, ఒక స్త్రీతో పురుష సౌందర్యం వర్ణించబోతున్నాడు, వీణ్ణి ఎలా అడగాలి, కోడ్ వర్డ్తో అడిగిందా, కోడ్ వర్డ్.
ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తే చాలు ఉపలక్షణం. అంటే అర్థం బాహు కనపడే అవయవాలు, సీక్రెట్గా ఉండే ఇంద్రియాలు అన్నీ చెప్పరా. అందుకనే హనుమంతుడు కూడా సీక్రెట్గానే చెప్పాడు, మళ్ళీ చెప్పడంలో కూడా సరిగా చెప్పొద్దు. ఏ లెవెల్లో ఆమె అడిగిందో ఆ లెవెల్లో అడిగాడు, అది హనుమంతుడి గొప్పతనం. ఇంకో పెద్ద సందేహం ఏమండి, మీ వారు అక్కడ ఉన్నారు బజారులో అనుకోలేదట, మీ వెండి కంచం ఒకటి పేరయ్యారన్నారట, తెమ్మన్నారు నన్ను, చీటీ తెచ్చావా లేకపోతే మా వారు ఫోన్లో చెబుతారా, ఏమో అడుగుతారు. ఏమండి అంతేనా, నిజంగా మా ఆయన పంపించాడా, ఆయన తొడలు ఎలా ఉంటాయి, వీ పెద్ద పొడుగుంటుంది అడుగుతుందండి ఎవరైనా. ఈ ప్రశ్న ఏమిటి, అందులో అరణ్యచారి అయిన ఒక వానరాన్ని అడగటమా, ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం. ఆలోచించండి మేధావులు, బాగా బుర్ర పెట్టి పురాణాలను ఈ దృష్టితో ఆలోచించండి. పురాణ కథ అయిందండి, మొన్న విన్నాం భాగవతం, ఇవాళ రామాయణం విన్నాం, అంటే ఏమి లేదు, గానిక ఊరిగా ఎద్దు తిరిగినట్టు. ఏమిటి ఇందులో ఉన్న తమాషా, ఎవడు రకోతి నేనటరా, ఈశ్వర తేజమునంజనించి విష్ణువే హృదయంబుగా గల మనోజవ మారుత తుల్య వేగుడను నవ మదనాభిరాముడను నవ్వగు విన్న కొలంది, నేను కోతినే ఎగునడ నాదు పేర సుందర కాండమదట్టులవు. మహాభక్తుడు తిరుపతి వారి శిష్యుడు మాధవ బిద్ది బుచ్చుందరరావు శాస్త్రి గారి పద్యం, ఎవడుర్రా కోతి నేనటరా, ఈశ్వర తేజము నంజనించి విష్ణువే హృదయంబుగా గల మనోజవ మారుత తుల్య వేగుడం. ఈశ్వర తేజస్సుతో జనించా, విష్ణువే నా హృదయంలో వ్యాపించి ఉంటాడు, మనోజవ మారుత తుల్య వేగుడం, మనోజవం మారుత వేగం, నవ మదనాభిరాముడను సర్వ సౌందర్యవేత్తను మహాసుందరుణ్ణి. ఎలా, ఏది భక్తుడు ఉపాసిస్తాడో అది అవుతాడు వాడు. భ్రమరగీట న్యాయం, హనుమంతుణ్ణి బాగా ఉపాసిస్తే కొన్ని వానర లక్షణాలు వస్తాయి మనిషి. అమ్మవారిని సర్వదా ఆలోచించి ఉపాసిస్తే స్త్రీ లక్షణాలు కలుగుతాయి. ఇది కాకపోతే అది ఉపాసన కానే కాదు. ఏది ఉపాసిస్తారో ఆ ఉపాసన ఉపాసకుడు అవుతాడు. కనుక సంతత శ్రీరామ సౌందర్య మహోత్తర ఉపాసన చేసిన మహానుభావుడు, గుణమాహాత్మ్యాసక్తి రూపాసక్తి పూజాసక్తి స్మరణాసక్తి దాస్యాసక్తి సఖ్యాసక్తి వాత్సల్యాసక్తి కాంతాసక్తి ఆత్మనివేదనాసక్తి తన్మయాసక్తి పరమ విరహాసక్తి రూప ఏకధాపి ఏకాదశాధా భవంతి. నారద భక్తి సూత్రం 82వ సూత్రం. పరమాత్మను ప్రేమించడం ఆశ్రయించడం ఒకటే అనిగా కనపడ్డా 11 రూపాలుగా ఉన్నాడు. శ్రీరామ దివ్య సౌందర్య భావన విశేషం చేత తన్మయత్వం పొంది పరిపక్వమైపోయినాడు హనుమంతుడు, పండిపోయినాడు. శ్రీరామ సౌందర్యాన్ని పరిపూర్ణంగా భావించి తన్మయుడైనాడు గనక హనుమంతుడికి కూడా సుందర అని పేరుంటుంది. రామయ్య సుందరుడైతే హనుమంతుడు సుందరుడు. సుందరే సుందరీ సీత, సుందరే సుందరీ కథ, సుందరే సుందరో రామ, సుందరే సుందర కపి. సుందరకాండలో కథ సుందరం, సీతమ్మ సుందరి,
రామయ్య పరమసుందరుడు ఆయనను సేవించి ఆశ్రయించి ఉపాసించి భావించిన హనుమంతుడు పరమసుందరుడు. కనుకనే నాదు పేర సుందరకాండము దెట్టులో ఉన్నాడు కవి. శ్రీరామ సౌందర్యోపాసకుడైన వాడు వచ్చాడు ఇక్కడికి. అమ్మ టెస్ట్ పెడుతున్నది, ఆచార్యుడు కాదు ఇక్కడ అమ్మ గురువు, శిష్యుడు దాసుడు హనుమంతుడు. ఉల్టా సీదా ఏది స్టడీ చేశాడో స్టూడెంట్ దానికి తగిన పేపర్ ఇవ్వాలి. కామర్స్ వాడికి బయాలజీ ఇస్తే ఎట్లా, సైన్స్ వాడికి లెక్కల పేపర్ ఇస్తే ఎట్లా, ఒక్కోసారి అట్లా పొరపాట్లు వస్తాయి బంగీరు. ఏది అతను సంపూర్ణంగా సేవించి ఆరాధించి ఉపాసించి తన్మయత్వం పొందాడో దానిలోనే ప్రశ్నపత్రం ఇవ్వాలి గనక మా ఆయన సౌందర్యం ఏమిటో చెప్పరా అబ్బాయి. అది నాకేం తెలుస్తుందమ్మా, మీ ఆయన సౌందర్యం నీకు తెలియాలే. నేను వానరాన్ని అనొద్దీన అల్లే తల్లి. జానంతీపత దిష్ట్యామం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమల పత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. జానంతి, మీ ఆయన సౌందర్యం బాగా తెలిసిన దానివి నువ్వు. భర్త సౌందర్యం భార్యకు తప్పితే ఎవరికి తెలుస్తుందండి? అయినా అడుగుతున్నావు జానంతి, ఈ పిల్లవాడు రామ సౌందర్య సేవ చేసిన ఉపాసకుడని తెలుసుకొని అడుగుతున్నావమ్మా. నేను అడిగితే ఇంతో అంతో వీడు చెబుతాడని తెలుసుకొని అడుగుతున్నావు జానంతి. దిష్ట్యా, నీ చేత అడుగబడే పరమ భాగ్యం నాకు కలిగింది, నా అదృష్టం. తల్లి, నీ భర్త యొక్క సౌందర్య విశేషాలు నేను చెప్పడమా? యాని రామస్య చిన్నాని లక్ష్మణస్య జయాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుమేవ. మా అనంత కళ్యాణ గుణరాశి, ఎండ తగిలినప్పుడు సూర్యకిరణాల ప్రసారంలో కిటికీలో నుంచి ఎర్రగా బూజులాగా వస్తుంది వెలుతురు లోపలికి. దానిలో మనం చూస్తే బూజు బూజుగా బూజుగా కనపడుతుంది, అది త్రేణుక అన్నారు శాస్త్రజ్ఞులు. దాన్ని పగలగొట్టి మూడు భాగాలు చేస్తే అణు అవుతుందన్నారు పరమాణు, హైడ్రోజన్, ఆటం, ఇవన్నీ తమాషా శక్తులు. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు పరమాత్మలో ఈ రవ్వల్లాగా తిరుగుతూ ఉంటాయిట. ఏ బ్రహ్మాండం అని చెబుతాం? ఏ బ్రహ్మాండానికి? ఆ బ్రహ్మాండంలోకి మీరు వెళితే ట్విన్ సిటీస్ ఉంటాయి, ఉసాన్ ఉస్మాన్ సాగర్ ఉంటుంది, నిజాం సాగర్ ఉంటుంది, బేగంపేట రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ బ్రహ్మాండంలో. మళ్ళీ ఆ బ్రహ్మాండం పోతే అక్కడ ఉంటుంది. ఈ బ్రహ్మాండాలు అన్నీ ఒక్కసారి లయం కావు, అందుకనే ఒక బ్రహ్మాండం లయమైనప్పుడు ఇంకో బ్రహ్మాండం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తారు. దాతాజథ పూర్వమ కల్పయతు, మోడల్స్ చూసుకోవడానికి. అనంతకోటి బ్రహ్మాండములను కొలవలేని అద్భుత దివ్య సౌందర్య ప్రభావం కలిగిన అనంత కళ్యాణ గుణమండితుడైన శ్రీరామస్వామిని నేను ఎలా చెప్పగలనమ్మా అన్ని గుణాలు? అయితే ఎంతవరకు చెప్పగలను? లక్షితాని మయ, స్వామి యొక్క గుణగణాలు ఎంతవరకు నేను చూచి తెలుసుకున్నానో నాకు తెలిసినంతవరకు చెప్తాను. అది వినయం, విధేయత. అమ్మా రామ కమలపత్రక్ష, ఇది సుందరకాండ యొక్క స్వరూపం. సుందరం కావటానికి ఇది కారణం. ఉపాసనాకాండ కావటానికి నిన్న మానవి చేశా బ్రహ్మ వ్యతిరిక్త ప్రాతీకోపాసనయా, శిష్యుడుగా భక్తుడుగా దాసుడుగా ప్రభువైన రామమూర్తిని గురువుగా ఈశ్వరుడుగా సేవించి భావించి ఉపాసించాడు హనుమంతుడు రామయ్య. అదొక ఉపాసన.
దాని సిద్ధిసరిక హనుమంతుడు అమ్మవారిని చూసినప్పుడు. రెండు కాయలు కొట్టాలి, 40 రోజులు 50 రోజులు పారాయణ చేస్తారే రోజు సుందరకాండ పూర్తిగా, వారికి నియమం ఇది. సప్తసర్గ పారాయణ చేసేవారు ఉన్నారు, వారికి 68 రోజులకు వస్తుంది ఒక్కొక్క ఆవృత్తి. ఇలా 7 ఆవృత్తులు జరిగితే పూర్తయిపోతుంది కాండ, అప్పుడు దాకా చెయ్యాలి. ఇవాటికి కూడా నియమంగా సప్తసర్గ చేస్తే హనుమత్ దర్శనం అవుతుంది, మనోరథ ప్రాప్తి కలుగుతుంది. సత్యమైన మాటలు ఇవి, గాయత్రి సంపుటితో శ్రీమద్ రామాయణ వైభవం. వారు కూడా ఇక్కడ సిద్ధసర్గ దగ్గర టెంకాయ కొట్టాలి. అలాగే అమ్మ హనుమంతుణ్ణి చూచిన చోట కొట్టాలి. యథాసాధ్య ప్రోక్షిత భర్తృగా దూరస్థం పతిం ఉపాస్తే నైషా పశ్యతి రాక్షస్య న ఇమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయ నూనము రామమేవాను పశ్యతి. అది పతివ్రత అంటే సర్వకాల సర్వావస్థల యందు అనుసూతమైన ఏకైకమైన మనోవృత్తి, ఆ పరమాత్మ భగవంతుని యొక్క రూపంగా భర్త ఎందుండాలి. అటువంటి శక్తి కలిగిన ఇల్లాలి ముందు బ్రహ్మ పనికిరాడు, విష్ణువు పనికిరాడు, ఋషులు అసలే పనికిరారు, దేవతలకు శక్తే లేదు, భయపడతారు. నీ భర్త సూర్యోదయానికి మరణిస్తాడని చెప్పాడు అడీమాండవ్యుడు. విన్నదా అమ్మ, నా భర్త మరణిస్తే ఈ సూర్యుడు నాకెందుకు, సూర్యుడే ఉదయించడు మమ్మల్ని. అంతే ఎంతసేపటిగా సూర్యుడు రాడే ఎవయా అంటే ఆమె రావుతున్నదే భయం, నాకు భయం, నేను రాలేను. బ్రహ్మగారు విష్ణుమూర్తి శంకరుడు ఏమయ్యా ఏం చేయాలన్నారు. ఏం చేయాలి, మేమేం చేస్తాం, మా వల్ల అసలు కాదు, మేము రాక్షసుల మీదకి వెళ్తాం కానీ పతివ్రతల జోలికి మాత్రం వెళ్ళం, అక్కడికి వెళ్తే మా తేజస్సు కూడా పాడైపోతుంది. ఓహో ఏం చెయ్యాలి, బ్రహ్మగారిని అడిగారు ఉపాయం. పతివ్రతకు పతివ్రతే మందు, ఒక మహాపతివ్రతను ఆశ్రయించండి ఆమె ఇస్తుంది మీకు ఛాన్స్. అనసూయాదేవిని ఆశ్రయించారు. వేద వేదాంత సవర్ణ విధులందు తిరుగుచుండెడు దివ్య మూర్తిత్రయము బిడ్డలై వంట ఇంట దోగాడు చుండిరి. అమ్మా త్రిమూర్తులు గోరు ముద్దలు గుజ్జన గుళ్ళు దినుచూ ఆదియు అంతమే ఎరుగనట్టి మహామహిమచ్చులైన బ్రహ్మాదుల గుడ్గువెట్టి ఒడియందిడి జోలల పాడు పెద్ద ముత్తైదువా ధనురాలము కదమ్మా. తల్లి నీకంటే పుణ్యాత్తురాలు ఉండే, అనసూయ రక్షించింది సుమతి, భర్తను బతికించింది, సూర్యుణ్ణి రప్పించింది. మహాశక్తివంతమైన స్థితి. అందుకనే రావణుడు పట్టుకో వెళ్ళింది అసలు సీతమ్మ కాదు, సీతమ్మ వేషం వేసుకున్న మాయా సీత. దేవీ భాగవతం, వెంకటాచల మహాత్వం, ఇంకా చాలా చోట్ల దీనికి ఆధారాలు ఉన్నాయి. అది కూడా డైరెక్ట్ ముట్టుకోలే, ఆ నీడ ఈ నీడ పట్టుకొని తీసుకెళ్ళాడు. అది కూడా అమ్మవారు వెళ్ళదలుచుకుంటేనే, ఎందుకు వెళ్ళదలుచుకుంది, ఇలా వెళ్ళకపోతే వాడు సావడు, ఏడాది ఉండారు అక్కడ. ఆ భావం చేత వాడికి బలహీనుడవుతాడు. అది కావాలని కోరింది అమ్మ. అనంత కళ్యాణ గుణమండితుడైన రామమూర్తి వారి తేజస్సును చెబుతున్నాడు, అమ్మా రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత. అంటే అర్థం ఏమిటంటే సృష్టి స్థితి సంహార కర్తృత్వ రూపమైన బ్రహ్మ లక్షణమే శ్రీరామస్వరూపం. మాయామానుష రూపం గనక అది అభివ్యక్తం కావటమే భక్తులకు తెలుస్తుంది. రామాయణ చపలాక్షులకు పేరు, రామాయణ బ్రహ్మమునకు పేరు,
తెలిసి నామచింతన చేయవే మనసా త్యాగరాజస్వామి. రామ అన్నప్పుడు ఆ సామస్వరూపం ఏమిటో ఆలోచించు. ముందు నువ్వు ఆలోచించలేకపోయినా క్రమంగా రామ 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 అనటం చేత నీకే అవగతమవుతుంది ఆ స్వరూపం. సృష్టి స్థితి సంహార కర్తృత్వ రూప పరబ్రహ్మ లక్షణం. ఇటువంటి జ్ఞానం హనుమంతుడికి కలిగింది అమ్మకు చెప్పడానికి. ఎలా కలిగిందన్నారు? శ్రీరామ అనుగ్రహం. మనకు భగవంతుడి జ్ఞానం ఎందుకు కలగటం లే? మాయారూపమైన తెరబడి ఉన్నది మనకు. ఈ దిక్కుమాలిన తెరతో అసలు వస్తువు కనపడదు. అక్కర్లేనిదంతా నిజం అనుకో, ఇదంతా ఏదో తాపత్రయం బుర్రకు మూసుకో. ఏనుగు చూడండి, ఏట్లో దిగుతుంది, నీళ్ళన్నీ పోసుకుంటుంది తొండంతో, చివరికింత బురద కూడా నిజంగా తీసుకుంటుంది. మనం సంసారంలో పోసుకునేది ఏమిటి? రోజు బురదే. అది నాది, ఇది నాది, వీరు నావారు, వారు నావారు, వారు ఆలంచుం బెడగట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము ఇచ్చి పుచ్చుకొను సంబంధము గావించి ఆ మాలర్కంబను బాంధవంబనను ప్రేమను కొందరం త్రిప్పగా శీలం శీలమర్చినట్లు సగితో శ్రీ కాళహస్తీశ్వర దీపంచం బడియుండగా కలిగిన భిక్షాన్నమే చాలు. నిక్షేపం పంపిన రాజకీటములనే సేవింపగా నోప ఆశాపాశంబుల జుట్టి సంచారార్థమై బంటుగా చేబట్టగు దీను నేను శ్రీ కాళహస్తీశ్వర. అటు ఇటు ఇటు అటు ఎందుకు తిప్పుతావయ్యా? సంపద్వర్గము పారద్రోలి రిపులం జంకించి ఆకాంక్షలం దంపులు పెట్టి కళంకము నరికి బంధక్లేశ దోషంబులం చింపులు చేసి వయో విలాసములు సంక్షేపించి భూతంబులం చెప్పలు వేయక నిన్నుగాల నగునా శ్రీ కాళహస్తీశ్వర. మాయాబంధం మాయా యవనిక ఎప్పుడు తొలగిందో భగవద్ రూప భగవత్ సౌందర్య భగవద్ గుణానుభవ భగవద్వైభవాలన్నీ మనకు అర్థమైతే హనుమంతుడికి అలా జరిగిందన్నారు. అర్చిష్మాన్ అమ్మా నీ నాథుడు సూర్యమండలాంతర్వర్తి చైతన్యం అర్చిత సమస్త వర్ణాశ్రమ ధర్మ సంపన్నులైన ప్రజానీకముల చేత పూజింపబడేవాడు బ్రహ్మచర్య వ్రతే స్థిత. బ్రహ్మచర్యవ్రతం గలవాడు. వివాహమైన వాడిని పట్టుకొని బ్రహ్మచర్యం అంటే ఏమిటి? వివాహం కా బ్రహ్మచర్యం అంటే దండం మార్చుకోవడంలో లేదండి. చిత్తచాంచల్యం లేని వారు బ్రహ్మచర్యం. ద్రోణాచార్యుల వారు అశ్వత్థామకు ఇచ్చాడు భట్టుదల మీద బలవంతం మీద బ్రహ్మచర్య వస్త్రం. అబ్బాయి బ్రహ్మచర్య వ్రత నియమం లేని వాళ్ళు ఇది ఉపసంహరించలేర్రా, జాగ్రత్త. ఉప పాండవులను చంపిన తర్వాత అర్జునుడు వేశాడు, అశ్వత్థామ వేశాడు. నారదులు వ్యాసుల వారు వచ్చింది జగత్ప్రళయకరం, ఆపండి ఉపసంహరించండి అన్నారు. నా చేత కాదన్నాడు అశ్వత్థామ. అబ్బాయి నువ్వు ఉపసంహరించరా అన్నారు అర్జునుడు. అర్జునుడికి ఒక భార్య సుభద్ర, ద్రౌపది, ఉలూపి, చూడండి చిత్రాంగద బభ్రువారుడు తల్లి, నలుగురు ఐదుగురు వార్యలు గలవాడు అర్జునుడు. పెళ్ళే కాని కోటక బ్రహ్మచారి అశ్వత్థామ. ఈయన ఉపసంహరించాలేట, ఆయన ఉపసంహరిస్తాడట. అంటే అర్థం ఏమిటన్నా, షోడశర్తున్ నిషాస్త్రీణాం తాసు యుగ్మాసు సంవిషేత్. ఋతుస్నానం చేసిన తర్వాత 16 రోజులు ఉన్నాయి, అందులో బేసిలో కలిసినప్పుడు స్త్రీ సంతానం కలుగుతుంది, సమంలో కలిసినప్పుడు పురుష సంతానం కలుగుతుంది. దీని యందు రిక్తతిథులు, అమావాస్యలు, నిర్ణయాలు, విధులు, వేషాలు, శ్రాద్ధాదులు, పితృకర్మలు, తర్పణాలు, రకరకాలు ఉపవాసాలు ఇవన్నీ పాటించి స్త్రీ సంపర్కం పొందిన గృహస్థు బ్రహ్మచారి కిందే లెక్క. స బ్రహ్మచారీ భవతి. చూడండి ఇంతేకాదు ఇంకొక మాట ఉంది, అసంస్ఖలిత రేసా. పరమాత్మకు పెళ్ళేమిటి? సీతా కళ్యాణం చేయించాం, వెంకటేశ్వర కళ్యాణం చేయించాం, ఎనకు ఫ్యామిలీ, బర్గను, మట్టి, మశాన్నం,
నిజంగా ఆయన కూడా ఆ ఘోర ఉంటే ఆయన మన్యం పట్టించుకుంటాడు, ఆయన ఘోరే ఆయన సరిపోయాడు. అది ఆ కళ్యాణాలు ఆసక్తులు ఉంటాయా, వెళ్ళాం పెట్టుకు లేకపోతేనే పాడుదా తంటాలు, మావాళ్ళు వీళ్ళు మావాళ్ళు, వాళ్ళు మావాళ్ళు వీళ్ళు మావాళ్ళు. నమస్కారం చేసింది ఎవరో తెలుసా అండి, శిష్యుడు చెబుతున్నాడు గురువుగారు పూర్వాశ్రమంలో కోడలరా మాకు, నీ తలకాయ నీకు ఆ పూర్వాశ్రమం మరవకపోతే నీ సన్యాసం ఎందుకు ఏడవను, పూర్వాను ఓ బ్రాకెట్ పెట్టుకున్నావు కానీ నీ మనస్సులో అది పనిచేస్తున్నదిగా. రాగద్వేష రహితంగా అటాచ్మెంట్స్ లేకుండా పరమాత్మ ఉంటాడు. పెళ్ళిళ్ళు కావక్కడ, ఆయనకు రతి లేదు, శృంగారం లేదు, స్త్రీ కలయిక లేదు, ఏమి లేదు. స్వతంత్ర అచించ అద్భుత ఏకైక పరబ్రహ్మ స్వరూపం. అదేమిటండి, మరి కుశలవరు పుట్టారు కదా అన్నారు, సంకల్పేనైవ పుత్రవు జాతవు. స్వామివారి సంకల్పంట రఘువంశం నిలవాలిగా ఇద్దరు కుర్రవాళ్ళు కావాలనుకుంటే అయిపోయినారు. మనకు సంకల్ప వికల్పాలు ఎక్కడ తెచ్చినాయి, పరమాత్మ అందుకని. బ్రహ్మచర్య వ్రతే స్థిత శ్రీరామ స్వరూపం, అదే కృష్ణావతారం. ఆత్మన్యవరుద్ధ సౌరత, రతి లేదు, స్ఖలనం లేదు, భావం లేదు, మోహం లేదు, శుద్ధమైన నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మ స్వరూపం, అదే భగవత్తత్వం. త్రిస్థిర స్త్రిప్రలంబశ్చ త్రిశమ స్త్రిశుచోన్నత, మూడింట ఉన్నతుడు, మూడింట ఎర్రటివాడు, మూడింట విశాలంగా ఉంటాడు, మూడింట గంభీరంగా ఉంటాడు. ఈ మూడింట నాలుగింట ఏమిటన్నారు, అమ్మవారు ఎలా కోడ్ వర్డ్తో అడిగిందో ఈయన కూడా కోడ్తోటే చెబుతున్నాడండి. మూడు నాలుగు రెండు అన్నారు, ఏకయా ద్వే వినిశ్చిత్య త్రీంశ్చతుర్భిర్ వశేకురు పంచజిత్వా షడ్విదిత్వా సప్తహిత్వా సుఖీభవ విదురనీతి. గుప్తమైన గంభీరమైన విషయం వచ్చినప్పుడు తప్పకుండా ఇలా చెబుతారు పరమాత్మ. హనుమంతుడు అలా చెప్పాడు కావాలని, ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతే స్థిర. రొమ్ము కానీ ఈ మణిబంధం కానీ పిడికిలు కానీ రాజలక్షణ సాముద్రిక శాస్త్రంలో స్థిరంగా ఉంటాయి. కేశాగ్రం వృషణం జాను సమా యస్య స భూపతి, ఈ వెంట్రుకల చివర్లు ఉన్నాయే జుట్టు విరబోస్తే సమంగా ఉండాలి. ఇప్పుడు ఉంటున్నాయి కత్తిరించుకుంటే, కత్తిరించుకుంటే కాదు సమంగా వెంట్రుకలు ఉండాలి. ఉంటే అతను రాజాధిరాజ లక్షణాలు. ఉన్నత కుక్షి క్షితిపహ, కుక్షి ఎత్తుగా ఉండాలి. పరిమండలోన్నత నాభయ, బొట్టు చూడండి ఒక పెద్ద చెరువు కట్టలాగా ఉండాలి. హృదయన్న వేపనం, ఈ హృదయ భాగం ఉందే అదరకుండా ఉండాలి స్థిమితంగా. ఇది రాజలక్షణం. నొసటి మీద గీతలు ఉంటాయి మనకు తెలియవు, ముడతలు. నాలుగు ముడతలు ఉంటే 400 ఏళ్ళు బతుకుతారు, మూడుంటే 300 ఏళ్ళు, రెండుంటే 2, ఒకటుంటే 1. ఒకటి సరిగ్గా చివరి దాకా ఉండదు అనుకోండి, మధ్య కట్టన్నమాట. అది మీరంతా అద్దాల్లో చూసుకొని భయపడే సుమా ఊరికే. ఇవన్నీ జనరల్ లక్షణాలు, మీ ఎవరికి అప్లై అయ్యేవి కావు. అది ఊరికే సాముద్రిక శాస్త్రం మాట మనం చెప్పుకుంటున్నాం. పురుష సాముద్రికం అంతా సుందరకాండలో ఉండదు. సర్వశాస్త్రాలు ఉన్నాయి రామాయణంలో, అది మనకు తెలిస్తే తెలుస్తుంది. మనకి జ్ఞానం లేకపోతే రామాయణంలో ఏదో మనకు తోచిన పిచ్చి పిచ్చి అన్నీ చెప్తాం. యుద్ధకాండలో స్త్రీ సాముద్రికం అంతా ఉంది. స్త్రీ సాముద్రికంలో కూడా చాలా లక్షణాలు ఉన్నాయి. చక్షుశ్రిగ్ధేన సౌభాగ్యం, దంతశ్రేహేన భోజనం, త్వచశ్రేహేన శయనం, పాదశ్రేహేన వాహనం.
కళ్ళల్లో ఒక షైనింగ్ ఉంటుందండి, నిగనిగనిగలాడుతూ ఉంటాయి బ్యూటిఫుల్ నేత్రాలు. అందరికీ నేత్రాలు ఉంటాయి, ఎందుకు ఏడవను, పిల్లి నేత్రాలలాగా అవి బ్యూటిఫుల్గా ఉండాలి. కొన్ని బెటకరించినట్టు ఉంటాయి, గుడ్లు బయట పెట్టి భయంకరం. ఆ దానిలో ఒక షైనింగ్ ఉండాలి, ఒక స్నిగ్ధత. ఆడపిల్లలను సెలెక్ట్ చేస్తే ఇలా చేసుకోవాలి. ఈ షైనింగ్ ఉన్న ఆడపిల్లకు సౌభాగ్యం సమృద్ధిగా ఉంటుంది. దంత స్నేహేన భోజనం, మూడు సార్లు పేస్టుతో తోముకుంటారు కొంతమంది ఈ మధ్య. మూడు సార్లు తోగినా ముష్టెత్తుకున్నట్టే ఉంటాయి పనులు. ఆ దంతాల్లో ఒక విధమైన అట్లాంటి ఫిగర్స్నే కాల్గేట్ అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తారు. అందరి పళ్ళల్లో ఉంటాయా? ఇది ఉన్నవాడికి ఎక్కడికి పోయినా మృష్టాన్నం దొరుకుతూ ఉంటుంది. నేను శరీరానికి ఒక స్నేహం ఉంటుంది, అందరికి ఉంటుందా? ఉండదు. ఒక్కోరు బాత్రూంలో పోసుకుంటూ ఉంటే చమురు కట్టి వస్తూ ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది సాధారణంగా. ఇది ఉన్నవాడికంటే ఎక్కడికి పోయినా మంచి బెడ్డు దొరుకుతుంది. నేను రిజర్వేషన్లో బర్త్ దొరకకపోయినా పక్క వాళ్ళన్నా పడుకోండి బాబు, పెద్దవారిలాగా ఉన్నారు, మేము కూర్చుంటారంటే. పాదస్నేహంతో వాహన ప్రాప్తి జరుగుతుంది. ఇంకొక మాట, ఇక పురుష ఇది స్త్రీ సాముద్రికం. పురుష సాముద్రికంలో 14 పార్ట్స్ ఉన్నాయి మన శరీరంలో, డబల్ డబల్. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చేతులు, 2 అక్షస్థల భాగాలు, 2 కాళ్ళు, 2 ఆ వేళ్ళు, ఇట్లా 2 ఏమున్నాయో మీరే చూసుకోండి, నేను చెప్పక్కర్లే. ఈ 2 ఉన్నవన్నీ రామచంద్రమూర్తి వారికి సమంగా ఉంటాయి. చతుర్దశ సమద్వంద్వ, మనకు మాత్రం సమం ఉంటుంది, అది ఉండదు. నీకేం తెలుసుది? ఐ టెస్ట్కు వెళితే చెబుతుంది 2.4, 4.2. ఇందుగా ఇంత తేడా ఏమిటో ఈ రెండు. యోగాభ్యాసం చేయటానికి వెళితే ఈ ముక్కు ఎంత గాలి పీలుస్తుందో ఆ ముక్కు ఎంత పీలవదు మనకు తెలుస్తావు. ఏదో ముక్కులు పీలుస్తున్నాయి అనుకుంటాం. ఈ చెవు వినపడ్డట్టు ఈ చెవు వినపడదు. ఈ చెయ్యి ఉన్న బారు ఈ చెయ్యి ఉండదు, ఎక్కడ కొంచెం తేడా ఉంటుంది. అందుకనే ఎప్పుడు అలవాటైన టైలర్ దగ్గర కుట్టించుకోమన్నారు. వాడికి అయ్యగారికి లెఫ్ట్ కూడా ఎక్కువ అని తెలుసు వాడికి, ఓ 2 ఎక్కువ మారేస్తాడు. కొత్త టైలర్ దగ్గర వెళ్ళాడు వాడు తగ్గిస్తాడు. మామూలుగా ఇక్కడ 30 అక్కడ కొలుపుకుంటాడు కదా. అరే ఇది పట్టుకుందిరా పట్టుకుందిరా, పట్టుకోక నీ దగ్గర ఉన్నాయా తేడా నా దగ్గర. అలా 14 అవయవాలు సమం. ఎగ్జాంపుల్ ఊరికే చెబుతున్నా అమ్మా, సర్వభూషణ భూషణార్జుడు మహోష్ట అనునాశ్చ, ముక్కు ఎత్తుగా బలంగా దీర్ఘంగా ఉన్నారట. చవిటి ముక్కు, చట్టి ముక్కు. ఈ ముక్కు చాలా రాజయోగం అండి. నేను ఎన్టీఆర్ వారికి చెప్పేవాడిని, నీ ముక్కయ్యా నీకున్న బలం అంతారని. ఆ ముక్కు యొక్క దట్టమైన ముక్కులో ఆ గొప్పతనం ఉంది. అన్నాగదానికి అరుంధతుల ముక్కు కాదు, ఏదో తాళం షేపులో ఉంటాయి కొన్ని ముక్కు, అది పొడుచుకో తినేట్టు గద్ద ముక్కులా. మహోష్ట హనురాస, ఈ దవడలట ఇట్లా దట్టంగా ఉండాలి. ఇంకా తమాష, ఈ భుజం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న భాగం ఎత్తుగా ఉండాలి, అందరికి ఉండదు. ఇది ఉండటం ఉత్తమ భాగ్య లక్షణం వల్ల. మహోష్ట పెదవి కూడా బలంగా తృప్తిగా ఉండాలట. రామచంద్రమూర్తి వారి సర్వలక్ష మాల్యమాందామ వైదేహి గిరీణాముత్తమో గిరి తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ నామ వానర. మాల్యవత్ పర్వతం ఉత్తమ పర్వతం అది. అక్కడి నుంచి గోకర్ణం దాకా వెళ్తాడు పశ్చిమ కనుమరు.
సఖ్యపర్వత ఒక భాగం, ఒకన్నమంతా కొండే, అక్కడి నుంచి ఇక్కడి వరకు స్వేచ్ఛగా స్వతంత్రంగా విక్రమంతో తిరుగుతాడు. పేరు కేసరి. కేసరి అంటే ఏమిటన్నారు, సింహం. ఏనుగ రూపం ధరించి ఒక రాక్షసుడు ఋషుల యొక్క తపోభాగాన్ని బాధించి పాడు చేస్తూ ఉంటే, ఈయనకు మొరపెట్టుకుంటే ఈయన వెళ్ళి వాడిని సంహరించాడు కనుక గజమును సంహరించాడని కేసరి అని టైటిల్ ఆయనకి. మా నాన్నగారు, అమ్మా, ఆయన క్షేత్రముందు ఉద్భవించాను, వాయుదేవుడి ప్రేరణ, విశ్వాసార్థంగా నీ నాథుడి గుణగణ తెలుసో తెలియకో తోచినవి తోచనివి ఏవో కొంచెం నోటితో అన్నారు. క్షమించు తల్లి. అచిరత్వామిదో దేవి రాఘమో నయిత ధ్రువము. అమ్మా, నిన్ను తొందరగా శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడి నుంచి నిన్ను నీ స్వస్థానానికి తీసుకెళ్తాను. ఈ మాటలు వింటూ ఉంటే అమ్మకు అనుగ్రహం, ఆనందం. చారు తద్వదనం తామ్రం తామ్ర శుక్లాయ దేక్షణం అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవ ఉడుప. రాహుగ్రహం వదిలిపెట్టిన గ్రహణాంతం మోక్షం పొందిన చంద్రమండలంలాగా అమ్మవారి ముఖం ఆనందబంధురమైంది.